हाई फ्रेंड्स वीडियो लो टेंपल स्टाइल पुलिहार एला प्रिपेर चेलो चूदा मन टेंपल लो तिंटे एला उंटुंदो सेम अदे टेस्ट लो उंटुंदी। दीन कोसम ओक ग्लास राइस अनेदी ऐड चेसुकोवाली। अंटे पाव केजी राइस तीसुकुन्नानंडी। इला राइस ऐड चेसिन तर्वात दीन्नी वाश चेसुकुनी इंदुलो वाटर अनेदी ऐड चेसुकोवाली। वन ग्लास राइस की टू ग्लास वाटर अयिते सरिपोतुंदी। ఈ విధంగా వాటర్ ని యాడ్ చేసుకున్న తర్వాత మూత అనేది పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి। ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత మూత అనేది తీసి చూద్దాము। ఇలా వేడిగా ఉన్నప్పుడే రైస్ ని మనం కలుపుకోవాలండి, లేదంటే మనకి గడ్డలాగా అయిపోతుంది। కాబట్టి వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి। రైస్ అనేది చక్కగా పొడిపొడిలాడుతూ వచ్చింది, చూసారు కదండి। నెక్స్ట్ దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను। మీరు అందులోనే ప్రిపేర్ చేస్తే అందులోనే ఉంచేసుకోవచ్చు। పులిహార టెంపుల్ స్టైల్లో టేస్ట్ అనేది రావాలంటే ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలండి, అదే ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియెంట్। దీనికోసం 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి। ఇలా 1 మినిట్ ఫ్రై చేసిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకుని దోరగా లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్ లోకి ఒక రోట్లో కాని ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి। నెక్స్ట్ ఒక కడాయి తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ వేరుశెనగ గుళ్ళు యాడ్ చేసుకున్నాను। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగ పప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత రెడ్ చిల్లీ యాడ్ చేసుకోవాలి। మీరు వేరుశెనగ గుళ్ళు అనేది మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చండి, తక్కువ కావాలంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు, మీరు చూసుకొని యాడ్ చేసుకోండి। ఈ తాలింపంతా ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని దీన్ని రైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఈ తాలింపు రైస్ లో బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుని పెట్టుకోవాలి। ఇందులో నేను గ్రీన్ చిల్లీ కరివేపాకు యాడ్ చేసుకోలేదు, చింతపండు గుజ్జులో యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి అందులో యాడ్ చేసుకున్నానండి। చింతపండు ఒక 40 గ్రామ్స్ తీసుకుని దాని గుజ్జుని ఈ విధంగా తీసుకుని గిన్నెలో యాడ్ చేసుకోవాలి। నెక్స్ట్ ఇందులోకి గ్రీన్ చిల్లీ ఒక 4 యాడ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ కరివేపాకు కొంచెం యాడ్ చేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా salt ని కూడా యాడ్ చేసుకోండి। నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి। ఇందులో 1 టేబుల్ స్పూన్ బెల్లం అనేది యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కాబట్టి 1 టేబుల్ స్పూన్ బెల్లం కూడా యాడ్ చేసుకుని ఈ విధంగా దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు దీన్ని రైస్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి। ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ ని కూడా ఇందులో యాడ్ చేసుకుని కలుపుకోవాలి। అంతేనండి, మనకి టెంపుల్ స్టైల్లో పులిహార రెడీ అయిపోయింది। సేమ్ అదే టేస్ట్లో ఉంటుందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి। తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి। ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి। నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।